హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి హెయిర్ గ్రోత్ ఆయిల్ వీడియో చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 1½ స్పూన్ మెంతులు అండ్ ఒక అలోవెరా కలబంద ఉంటుంది కదా అది ఒకటి తీసుకున్నాను. అండ్ కరివేపాకు వచ్చేసి 1 కట్ట అండ్ 2 ఆనియన్స్, పెద్దవైతే 1 సరిపోతుంది. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ని ఫస్ట్ ఒక బౌల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం చిన్నది పెట్టేసరికి అది పొంగిందండి, మీరు పెట్టుకునే అప్పుడు కొంచెం పెద్దది పెట్టుకోండి. సో ఫస్ట్ ఇలా బౌల్ పెట్టేసుకున్న తర్వాత అందులో కోకోనట్ ఆయిల్ మొత్తం వేసేసి, మనం ఎక్కువగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి తక్కువ చేసుకోవడం కన్నా కొంచెం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ డేస్ వస్తుంది. సో నేను 500 ml చేస్తున్నాను. అండ్ ఇందులో ఫస్ట్ మెంతులు అండ్ కరివేపాకు అలోవెరా అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం డాండ్రఫ్ ఏమైనా ఉంటే వేపాకులు కూడా వేసుకోవచ్చు, ఒక 5 to 6 అలా. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ కూడా మొత్తం బ్లాక్ అయిపోయి అందులో ఉన్నవన్నీ కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయేలాగా చాలాసేపు మనం ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడు మన ఆయిల్ రెడీ అయిపోతుంది. ఈ ఆయిల్ని రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల మన హెయిర్ పొడవుగా పెరుగుతుంది అండ్ లావు కూడా అవుతుంది. సో నేను ఇది 10 డేస్ బ్యాక్ నుండి పెట్టుకుంటున్నాను. సో రిజల్ట్ అనేది మీకు తర్వాత చూపిస్తాను. సో దీన్ని కలుపుతూ ఉండాలి, బాగా నురుగు వస్తుంది. సో నురుగు వచ్చి పైకి పొంగిపోయింది. సో పెట్టుకునేటప్పుడు కొంచెం పెద్దది పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఫిఫ్టీన్ టు 20 మినిట్స్ టైంలో అయిపోతుంది మనకి ఆయిల్ రెడీ అయిపోతుంది. ఇది 2 to 3 మంత్స్ వరకు మనకు నార్మల్గా రెగ్యులర్ ఆయిల్ ఎప్పటి వరకు ఉంటుందో 100 డేస్ ఉంటుంది. సో చూసారు కదా, ఇలా మాడిపోవాలి. మనం వేసినవన్నీ కూడా మాడిపోతేనే ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. అండ్ ఈ ఆయిల్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. అవన్నీ స్ట్రెయిన్ చేసేసుకొని ఓన్లీ ఆయిల్ని స్టోర్ చేసుకొని చల్లారిన తర్వాత మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ బాటిల్లో పోసేసుకోవాలి. ప్లాస్టిక్ది అయితే వేడిది అయితే కరిగిపోతుంది కదా. సో చల్లారిన తర్వాత బౌల్లో వేరే బాటిల్లో పోసేసుకొని ఇంకా రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి, మంచిగా థిక్గా అప్లై చేసుకోవాలి. సో మనకి డిఫరెంట్ అనేది పక్కా తెలుస్తుంది. నేను కూడా ట్రై చేస్తున్నాను. సో మీకు రిజల్ట్ వచ్చాక చూపిస్తాను. సో ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని ఇంకా ఆయిల్ని మనం స్టోర్ చేసుకోవడమే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.